మేడం, ఈ ఈరోజు వరల్డ్ ఈరోజు మన కడప నగరపాలక సంస్థ పరిధిలో గల నైట్ షెల్టర్స్ అదే అర్బన్ హోమ్లెస్ షెల్టర్ వారికి సంబంధించి ప్రపంచ నిరాశ్రయాల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన రిమ్స్ కాంపౌండ్లో ఉన్న నిరాశ్రయాల వసతి గృహంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కడపలో ఎన్ని ఉన్నాయి మేడం? కడపలో 4 ఉన్నాయి, దాంట్లో 3 ఓపెన్ లో ఉంది, ఒకటేమో మన బిల్డింగ్ వసతి ఇంకా సరిగా లేక ఇంకా ఓపెన్ చేయలేదు. దాన్ని కూడా ఒకసారి చూసి దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము. ఇప్పుడు మా ఎన్జిఓస్ ద్వారా ఈ యొక్క పబ్లిసిటీనే కాకుండా మీ లోకల్ ఛానల్స్ కూడా బస్ స్టాండ్లలో. లోకల్ ఛానల్ కాదు మేడం, ఇది ఇది సోషల్ మీడియా ఛానల్. సోషల్ మీడియా సరే, మీ మీడియా ద్వారా కూడా నేను అందరినీ కోరేది ఏంటంటే ఇది ఒక వైడ్ పబ్లిసిటీ లాగా ప్రతి ఒక్కరికి మనము ఏదైనా ఒక ఊరికి వెళ్ళినా లేకపోతే ఏదైనా సందర్భంలో నైట్ షెల్టర్ కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునే విధంగా దీన్ని కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా తెలియజేస్తారని కోరుతూ ఈరోజు 10 గంటలకు ప్రారంభించుకొని ర్యాలీ మరియు ట్రీ ప్లాంటేషన్. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అడుక్కుంటున్నారు, వీళ్ళకి వచ్చే పెన్షన్ వీళ్ళకి ఇచ్చేది 50 రూపాయలే, 50 రూపీస్ అలాట్ చేస్తుంది గవర్నమెంట్. వీళ్ళకు పొద్దున మధ్యాహ్నము పని లేని అంటే ముసలివారు పోలేరు కదా, వాళ్ళకు వచ్చే పెన్షన్ పోలేని వారు, పనికి పోలేని వారు, పనికి పోయిన వాళ్ళు అందరు కలిపిన ఒకవేళ పెన్షన్ వచ్చే వాళ్ళకు అదే పెన్షన్ అమౌంట్ డైరెక్ట్ వీళ్ళకి పంపిస్తే అందరూ 3 పూట అన్నం తినడానికి అవకాశం ఉంటుంది కదా. అదే మేడం, వాళ్ళు 60 ఇయర్స్ దాటిన వాళ్ళు కొంతమంది బయటికి పోయి అడుగుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరేమంటున్నారు అది ఒకరే అనుభవించుకునే బదులు వాళ్ళకి వచ్చిన మొత్తము ఇంకొకరికి అందరికి ఉపయోగపడుతుందని. ఇప్పుడు అడుక్కుండే వాళ్ళు ఇప్పుడు అవసరమా మన ఆంధ్రప్రదేశ్లో? అవసరమా అంటే ఉన్నారు కదండి, ఉన్నారు కదా, ఉన్నారు, అదే నిరాశ్రయం చేశారు మళ్ళీ అడుక్కోవడం ఏంది వాళ్ళు భిక్షాటనం చేయడం అనేది. పెన్షన్ వస్తుంది కదా మేడం వాళ్ళకు, అందరికీ రాదు కదా, అందరికీ వచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వం కూడా మేడం అది నిరాశ్రయులుగా ఉన్న వారికి వసతి కల్పించే దానికి కోసం. తెలుగు సంతోషం.